సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలోని యూనియన్ బ్యాంక్ వద్దకు వస్తున్న ప్రజలకు ఏటీఎం అందుబాటులో లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామంటూ ప్రజలు తెలిపారు. ఇప్పటికైనా ఏటీఎం పునరుద్ధరించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఎంపీటీసీ సుతారి నరసింహులు డిమాండ్ చేశారు. మిరుదొడ్డి మండల కేంద్రంలో గల యూనియన్ బ్యాంక్ సంబంధించి గతంలో కూడా మేము మేనేజర్ గారిని కలిసి మెమోరాండం కూడా జరిగింది. ఏటీఎం పనిచేయకపోవడం వల్ల ఇతరతర గ్రామాలకు వచ్చిన చాలా మందికి ఇబ్బంది జరుగుతుంది. మిడిదడి మండల కేంద్రంలో ఏ ఒక్క ఏటీఎం లేకపోవడం వల్ల చాలా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు ప్రజలు. చాలా బిక్కుబిక్కుమంటున్నారు. బ్యాంకులు కూడా పొద్దున 10:30 తీస్తే 5 గంటల బంద్ అయితే డబ్బులు లేక చాలా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఈ మిగతా ఎక్కడొక్క చిన్న చిన్న షాపులు పెట్టుకున్న వాళ్ళు కూడా డబ్బులు తీసుకొని కానీ కటింగ్ చేసుకొని ఎంతో కొంత పర్సెంట్ తీసుకొని ఇస్తుంటే చాలా ఇబ్బందికి గురవుతున్నారు. మాకు తక్షణమే ఏటీఎం ఓపెన్ చేసినట్టయితే మేము ధన్యులమవుతాము. ఎక్కువ ఖాతాలు కూడా ఇక్కడే ఉండడం జరిగింది, యూనియన్ బ్యాంకులో ఉండడం జరిగింది. ఆ పక్క బ్యాంక్ వాళ్ళు కూడా ఇంకోటి ఏపీజీబీ ఉంటుంది, దాంట్లో కూడా ఏటీఎం లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. మండలంలో హెడ్ క్వార్టర్లో 10,000 మంది ఉంటారు. చుట్టుముట్టు అన్ని 5-6 గ్రామాలు కలిసి ఒక బ్యాంకు పెడితే ఇప్పటి వరకు కూడా ఏటీఎం లేకపోవడం చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. మేనేజర్ గారికి చెప్పాము, మళ్ళీ మేనేజర్ కూడా చెప్తున్నాము, 2-3 రోజులలో మాకు ఏటీఎం పై ఆఫీసర్తో మాట్లాడి పెట్టినట్లయితే ధన్యమవుతాము. ఈ మేనేజర్ గారు కూడా ఏదో లెటర్ రాసిస్తేనే డబ్బులు ఇస్తున్నారని తెలిసింది. అది కూడా ఆయన మానుకొని ఏటీఎం సపోర్ట్ చేయాలి, రాగానే అకౌంట్ వాడతట్టు ఉండాలి ముసలి వాళ్లకు. అదేవిధంగా మాకు అంబులెన్స్ మేము మనం డిఎంఎన్హెచ్ఓ కాశీనాథ్ గారితో మాట్లాడాం, అది మాకు 108 లేదు అని సార్ అని చెప్పాము, ఇస్తామన్నారు. అది ఎంపీ గారు ఎమ్మెల్యే గారు కావచ్చు, మినిస్టర్ గారు కావచ్చు, ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నారు కాబట్టి వాళ్ళ చొరవతో మాకు మిడిదొడ్డి మండల హెడ్ క్వార్టర్లో ఒకటి అంబులెన్స్ ఇచ్చినట్టయితే ధన్యమవుతాము. ఎందుకంటే మండలం విడిపోయింది కాబట్టి, భూంపల్లికి వెళ్ళిపోయింది కాబట్టి. మొన్న నేను 2-3 రోజుల కింద నేనే కట్ట మీద ఒక ఈ బొమ్మలసిన కట్ట మీద ఒక మనిషి అడ్డం పడితే అంబులెన్స్ ఫోన్ చేసిన 4 సార్లు చేసిన రాలే. కనీసం పాపం ఆయన చవబతుకల్లో ఉంటే ఆటో మాట్లాడి వేసినాము. 2-3 సార్లు నేను కూడా వేసుకపోయినా, ఇది నా కారులో నా సొంత కారులో వేసుకపోయి ఏం చేయడం జరుగుతుంది. తక్షణమే ఏటీఎం ప్లస్ 108 అంబులెన్స్ మాకు ఇచ్చినట్లయితే మిడిదొడ్డి వాస్తము ఎంతో కొంత ధన్యమవుతాము. ప్రమాదం జరగకుండా ఉంటాయి, బతికి బయటపడతారు 108 వలన అని నేను విన్నవించుకుంటున్నాను.